మాస బోనాల సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Oh, my God.
అందరికీ తీరపైన ధన్యవాదాలు. మైసమ్మ తల్లిదేవాల మీ గ్రామానికి సంబంధించి ఎండ్ల నుంచి ప్రాంతాల నుంచి ఒక టైంలో ఏంటంటే ఊళ్ళో కూడా చాలా అక్కడప్పుడు కాలువలు ఏమేమైనాయి, అప్పట్లో ఏం చేసామంటే అంతా ఇచ్చేసి గర్భగుడి కట్టినప్పుడు. అందుకు ఈ దేవత చాలా పవిత్రమైన దేవత, చాలా బ్రహ్మాండమైన దేవత. ఈ సంవత్సరం పంటలు కానీ అవి కానీ ఊరళ్ళు కానీ కాబట్టి అందరూ చాలా మంచిగా ఉండాలని అభిప్రాయం. రామయ్య కూడా గ్రామ ప్రజలందరూ కూడా మైసమ్మ తల్లి బోనాలంటే గడప గడప నుంచి అందరు కూడా ఇక్కడ వచ్చేసినారు. అదేవిధంగా మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఇక్కడ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది, మాకు తరాల నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ మాకు కొంచెం స్థలం కావాలని మీ ద్వారా మంత్రులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా తెలియడం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని ఆలోచించి మాకు ఈ గుడి జాగంత వరకు మాకు మెయిన్ రోడ్ నుంచి ఇచ్చిపెట్టాలని ఆశిస్తున్నాము. లేకపోతే మాత్రం గ్రామస్తులందరూ తిరగబడే అవకాశాలు ఉంటాయి. అందరం కూడా గ్రామస్తులందరం తీర్మానం చేసుకొని మేము ఇక్కడ జాగను మాకు సపరేట్ ఇక్కడ ఇవన్నీ డబ్బులు తీసేసి చేయవలసిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుచున్నాం. కూడా గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా యొక్క గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కులమతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంతో ఈ యొక్క బోనాల పండుగ జరుపుకుంటాడు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసుకుంటాం, ఇంతవరకు ఏ గడబలు కానీ ఏమి కానీ జరగలేవు, సామరస్యంగా ఇంతవరకు జరుపుకుంటూ వచ్చినాము. అదేవిధంగా ఇక్కడ ఒక సమస్య ఏముందంటే ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మించారు కాబట్టి మా యొక్క దేవాలయానికి సరిపడేంత స్థలము కేటాయించి దానికి ప్రత్యేకంగా ఒక గేటు నిర్మాణం చేసి ఒక కంపౌండ్ వాల్ నిర్మాణం చేసి మేము మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాం. రామయ్య గ్రామ ప్రజలందరము ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలపండ కార్యక్రమం జరుపుకుంటాము. ఇక్కడ హాస్పిటల్ కట్టినప్పటి నుంచి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఇక్కడ జాగ లేక ప్రజలకు చాలా ఇబ్బంది కాబట్టి దయచేసి మన స్పీకర్ గారు దయదర్శి మాకు జాగ ఇప్పిస్తే బాగుంటుందని కోరుతున్నాం. పెద్ద మతల దయవల్ల, మైసమ్మ తల్లి దయవల్ల అంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా ఆషాఢమాసం బోనాల శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి మా రామాయగూడెం లోపల ఈ బోనాల పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటాము. దీనికి అందరూ పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ అందరూ మంచిగా సహకరించి కలిసిమెలిసి గొప్ప పండుగ చేసుకుంటాం మేము. ఇందుకు ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మా పూర్వీకులు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎంతో ఘనంగా బోనాల పండుగ చేసుకుంటాము. ఈ మూడు గుళ్ళు ఉంటాయి మాకు, ఒకటి పూషమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అనేది. ఈ మూడు గుళ్ళకు కూడా మేము ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున మా రామేవడంలో మూడు రోజులు పెద్ద ఘనంగా చేసుకుంటాము. పెద్ద పండుగ వాతావరణం వెలుస్తుంది మా ఊర్లో ఒకళ్ళ. ఇంకా బాధకరణ విషయం ఏంటంటే ఇక్కడ ముందుగా ఇక్కడ హాస్పిటల్ లేనప్పటి నుంచి ఇక్కడ మేము ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి ప్రతి సంవత్సరం బోనాలు తెచ్చుకుంటాము. అసలు ముందుగా ఇక్కడ గుడి స్టార్ట్ చేసింది ఒక గవర్నమెంట్ స్థలం కాదు, ఇది మా ఊరిలో పట్టభూమి. ఇది ఆ పట్టభూమి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మా గుడి వెలిచింది. అయితే తర్వాత వీళ్ళు గవర్నమెంట్ తీసుకొని ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కట్టడం జరుగుతుంది. అందుకు సరే వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు కట్టుకుంటున్న హాస్పిటల్ కాకపోతే బాధాకరణ విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఇక్కడ నిలబడడానికి మా కొన్ని ఒక 400 మంది వస్తాం ఇక్కడ బోనాలు ఎత్తుకొని, వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటాం ఇక్కడ. మా దగ్గర ఇక్కడ నిలబడడానికి కొంచెం స్థలం కూడా లేకుండా చిన్న చిన్న పిల్లలు వస్తారు ఇక్కడ, కనీసం ఇక్కడ నిలబడడానికి చోటు లేకుండా ఈ ఒక డబ్బలు నిలబ పెట్టి అసలు మాకు ఇక్కడ ఇంత నిలబడకుండా చేసారు. దయచేసి ఇది దృష్టికి తీసుకొస్తున్నాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇది తొందరగా పరిష్కరించి మాకు గుడికి ఏదైతే స్థలం కావాలో అది మాకు ఏర్పాటు చేయాలని మేము ఈరోజు మా రామేగూడెం ప్రజల తరఫు నుంచి పెద్దలు అందరం డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని గుడి స్థలం మాకు కేటాయించాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. బోనాలు అంటేనే అన్ని గ్రామాల నుంచి ఆంధ్రాలో లేనటువంటి పండుగ ఇది. ఈ పండుగకు మా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి
మీ మైసమ్మ గుడి మన నరసింహ గారు ఉన్నప్పుడు దీన్ని చాలా చేయాలని చెప్పేసి ఉత్సాహంతో ప్రోత్సహించడం జరిగింది. అదేకాకుండా ఇది ఒక హాస్పిటల్ సమయంలో మనము ఉస్మానీ హాస్పిటల్లో చూస్తే కూడా ఒక గుడి ఉన్నది, దానికి సంబంధించినటువంటి స్థలాన్ని వదిలిపెట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మనకు కూడా ఇక్కడ లోక్సభ స్పీకరే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము అందరం కలిసి గ్రామస్తులందరం కూడా మేము ఆయన కూడా ఒక మెమోరాండం సమర్పిస్తాం. ఖచ్చితంగా మా ఆలయానికి సంబంధించినటువంటి స్థలం మాత్రం వదిలి ఎక్కడ ఎవరు వచ్చినా పేషెంట్లకు కావాల్సిన స్థలం కూడా ఇక్కడ ఇంచుమించు రామయ్య కూడా వాసులకు సంబంధించినటువంటి స్థలాలే ఉంటాయి ఇక్కడ. కాబట్టి కంపల్సరీ దేవాలయానికి స్థలం కేటాయించాల్సిందిగా మా గ్రామ ప్రజల తరఫున లోక్సభ స్పీకర్ ప్రసాద్ అన్న గారికి కోరుతున్నాం. అది కూడా మీడియా గ్రామ ప్రజలందరూ కలిసి ఇక్కడ ఈ యొక్క బోనాల పండుగను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది మహిళలందరికీ ఎంతో ఉత్సాహమైన పండుగ అనమాట. ఆడపిల్లలందరూ పిలుచుకొని సారే చీరే అవన్నీ సమర్పించుకొని పెద్ద ఎత్తున చేసిన పండుగలలో ఇది ఒక పెద్ద పండుగ. తర్వాత బొడ్డంబల పండుగ. కానీ ఇక్కడ వచ్చిన ఏమిటంటే సమస్యలు ఏంటంటే ఆలయాలను ప్రభుత్వం మొత్తం నాశనం చేయడానికి పూనుకున్నారు. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే పూర్వ చరిత్ర మా గ్రామస్తులు 15 మంది కలిసి ఈ శిథిలావస్థున్న దేవాలయాన్ని మరీ అందరు పునర్నిర్మాణం చేసుకొని చక్కటి కార్యక్రమం చేసుకుని నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడికి రావాలంటే బురద ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం మీద ఖర్చ కట్టిందేమో అనిపిస్తుంది. ఇక్కడ గుడిని కూడా నిర్మాణం సాగిస్తారో లేదో తీసేస్తారో కూడా అనుమాన పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న స్పీకర్ ప్రసాద్ కుమార్కి విన్నవించుకోవడం ఏంటంటే మా తరఫున ఏ రాజకీయ వ్యత్యాసాలు లేకుండా ఏ కుల మతాల వ్యత్యాసం లేకుండా ఈ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించి మాకు ఈ ఆలయానికి స్థలం కేటాయించి ప్రత్యేక యొక్క ఏర్పాటు చేయవలసినట్టు మేము అందరినీ కోరుకుంటున్నాం అన్నమాట. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినాం కాబట్టి ఆ ప్రత్యేక స్థలాన్ని కేటాయించమని చెప్పేసి మీడియా తరఫున వారందరికీ వినిపించుకోవడం జరుగుతుంది. అతి మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కనీస సౌకర్యాలు లేకుండా ఈ గుడికి వచ్చిన కనీసము బురద అసలు ఇలవడలేని పరిస్థితి ఉంది. ఈ గుడిని మరీ దారుణంగా అసలు మా పెద్ద మనుషులు ఇంతకుముందు గతంలో ఇది ఆట స్థలం, మా రామగూడ ప్రజలకు పిల్లలకు ఆట స్థలం గురించి కేటాయించిన స్థలం ఇది. దీని గురించి మేము ఒకసారి బ్లాక్ గ్రౌండ్లో ప్రసాద్ కుమార్ సార్ పాత ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకుపోయినాం బ్లాక్ గ్రౌండ్లో, సరే దీన్ని మినీ స్టేడియం చేస్తామని చెప్పారు. కాకపోతే ఈయనకు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏదో మొత్తం రూమ్ మ్యాప్ చేంజ్ చేసి కొత్త హాస్పిటల్ కట్టారు. కట్టిన సంతోషమే మంచిదే, మా రామయ్య కూడా దగ్గర ఉన్నది అందరికీ అందుబాటులో ఉన్నందుకు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే కనీస సౌకర్యం లేకుండా మా రామయ్య కూడా మా స్థలాలనే ఆక్రమించి గుడికి కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు బోనాల పండుగ ఉంది, ఇంతమంది ఇలవడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీని ప్రసాద్ కుమార్ దృష్టికి సీఎం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మాకు మంచి గుడి నిర్మాణం చేయాలి, మంచి ప్లేస్ మాకు ఈ గుడికి సపరేట్గా ప్లేస్ వదిలి దీన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాం. మీ మీడియా మిత్రుల తరపు నుంచి వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ రామయ్య గ్రామ ప్రజలు కనీసం రోడ్డు పోర్తపోయే జనాలు ఎవరైనా భక్తి శ్రద్ధలతో కనీసం గుళ్ళోకి రాలేని పరిస్థితిలో ఉంటే రోడ్డు పైన నుంచి కూడా దండం పెట్టుకుని వెళ్తుండే. ఈ డబ్బాలు అన్నీ ఏర్పాటు చేయడం వల్ల అసలు గుడి ఉన్నదా లేదా అనే సమస్య ఇక్కడ ఏర్పడుతుంది. కనీసం బయట నుంచి గుడి టెంపుల్ కూడా బయటికి కనిపించలేని పరిస్థితి. కాబట్టి ఎంబడే వీళ్ళు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఎంబడే ఇవన్నీ దెబ్బలు తీసేసి సూపరింటెండెంట్ గారికి ఆల్రెడీ కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేరు. మరి దారుణంగా అంటే ఆడపిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బోనాలు దించుకోవడానికి ప్లేస్ లేదు. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చి ఎవరన్నా మున్సిపల్ నుంచి కానీ ఎవరైనా వచ్చి అట్లీస్ట్ ఆ ఏర్పాట్లనే చేయడం అంటే అసలు ఏమీ ఇప్పటి వరకు ఎవరు రాలేరు. దయచేసి ఎంబడి ఈ డబ్బాలు తొలగించాలి, లేకపోతే మేము ఊరు మొత్తం ఏకమై మేము ఇక రాష్ట్రోకలు చేస్తాం. ఎక్కడి వరకు అయినా వెళ్తాం, మేము అందరికి సీఎం వరకు ఈ ఇష్యూ తీసుకెళ్ళిపోతాం. తప్పకుండా మీరు అందరూ మాకు సహకరించాలి. మేము మీడియా మిత్రులు దయచేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని మీరు అందరికీ తెలియాలని కోరుతున్నాం.